హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎనభై శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ఏ విజయమని ఆర్ఆర్ సర్వే సంస్థ ప్రకటించింది టీఆర్ఎస్ కు యాభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం కాంగ్రెస్కు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఇతరులకు తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం విజయ అవకాశాలు ఉన్నాయని సంస్థ పేర్కొంది హుజూర్ నగర్ లోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్లు ఆర్ఆర్ తెలిపింది హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు టిఆర్ఎస్ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు పార్టీ విజయం కోసం గత నెల రోజులుగా కష్టపడిన కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు నాకు అందించిన సమాచారం మేరకు టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది భారీ మెజార్టీతో సాయితిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ఛానల్